Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొహమాటం లేదు, దాపరికాలు లేవు, కొండ బద్దలు కొట్టిన జగన్. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇలాంటి వేదికలపై ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల ప్రసంగాలు భలే వింతగా ఉంటాయి. వాస్తవాలు ఎలా ఉన్నా అన్నీ దాచిపెట్టి మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం, ఆ రంగంలో అంత అభివృద్ధి చేశాం, ఈ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దీనికి కొన్ని గణాంకాలు కూడా జోడించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ ఒక నాయకుడు అని కాదు, సాధారణంగా ప్రతి నాయకుడు చేసే పని ఇదే. కానీ ఇందుకు తాను భిన్నమని మరోసారి ఏపీ సీఎం జగన్ తెరతీశారు. ఉన్నదున్నట్లుగా మాట్లాడే ప్రయత్నం జగన్ చేశారు. ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ సీఎం జగన్ ఏపీ వాస్తవ దృశ్యాన్ని ఆవిష్కరించారు. నేటికి 33% మన రాష్ట్రంలో చదువు రాని వారు ఉన్నారని, నేటికి కూడా దాదాపు 85% ప్రజలు తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారని, స్వయం సహాయక బృందాల్లో చేరి స్వావలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్కా చెల్లెమ్మలు సమరం చేస్తున్నారని అవతరణ దినోత్సవం వేళ ఆవిష్కరించారు. అలాగే ఒక పంటకు కూడా కనీసం నీటి సదుపాయం లేకుండా 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ్టికి మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. నేటికి కూడా ఆవాసం కోసం ఎదురుచూస్తున్న 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. పిల్లల చదువుల కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆస్తులు ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందంటూ రాష్ట్రంలోనే వాస్తవ దృశ్యాన్ని కళ్ళకు కట్టారు. ఉన్న సమస్యలని చెబుతూ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం జగన్. సమస్యలు సవాళ్లు ఉన్నాయి, అయినా కర్తవ్యం పవిత్రమైంది, లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమన్న నమ్మకంతో ఇక మీద మన రాష్ట్రంలో ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మన ప్రభుత్వం వెరపన్నది లేకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నానని అన్నారు.